పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం నాయకులు తిరుపతిలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సర్పంచుల నిరసన దీక్ష పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల పిలుపు మేరకు గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా 73-74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243(11) షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలలోని నిధులు, విధులు, అధికారాలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్లకు బదలాయించి గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సర్పంచుల 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మహాత్మాగాంధీ వర్ధంతి రోజున 20వ తారీఖున తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో రాజకీయాలకు అతీతంగా తిరుపతి జిల్లాలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు వివిధ పార్టీ నాయకులు మద్దతు పలికారు. ఈ సమస్యలు తమవి కావు, తమను నమ్ముకుని తమకు ఓటేసిన 3.5 కోట్ల గ్రామీణ ప్రజలవని, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిరాహార దీక్షలు చేస్తున్నామని తెలిపారు. నిధులు, విధులు, అధికారాల సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి చింతా కిరణ్ యాదవ్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు బి జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు. మా సర్పంచ్ అంతా కూడా గ్రామ ప్రజలకు మేము గెలిస్తే ఏదో మీకు చేస్తామని చెప్పారు. కానీ ఆఖరి చూడబోతే అక్కడ నిధులు ఏం లేవు. ఏదైతే 14th ఫైనాన్స్ అండ్ 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోజు సాయంత్రం సర్పంచుల అకౌంట్లో వేస్తే రేపు పొద్దునకల్లా ఆ నిధులను అకౌంట్లో లేకుండా మాయమైపోయాయి. ఎక్కడ వెళ్ళాయా ఈ నిధులని మేము చూస్తే ఆ నిధులంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను దొంగిలించారు. సుమారు 8668 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మా నిధులను దొంగిలించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా సర్పంచులు కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకుండా, బ్లీచింగ్ డబ్బు లేకుండా, మోటార్లు మరమ్మతు చేసుకోవడానికి కూడా డబ్బు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నాం.